वेलकम टू हर्षित इंस्टीट्यूट यूट्यूब चैनल एपी मरियु तेलंगाना लो बेस्ट कॉम्पिटेटिव एग्जाम्स यूट्यूब चैनल का प्रेजेंट हर्षित इंस्टीट्यूट डेवलपमेंट होती अलाने मंच मोबाइल ऐप कॉम्पिटेटिव एग्जाम्स की हर्षित इंस्टीट्यूट दींट फ्री गा अन्नी उन्नायी चूसुकोंडी। गुड मॉर्निंग एवरीबॉडी, नेनु देवेंद्र सर नी करंट अफेयर्स जीके फैकल्टी मन हर्षित इंस्टीट्यूशन विजयवाड़ा लो ऑनलाइन क्लास द्वारा ई 2021 करंट अफेयर्स मरियु जीके बोधिस्तानु मोत्तं 2020 संवत्सरं जनवरी नुंचि राबोये 2021 वरकु अन्नि अंशालनु ओक पद्धतिगा ओकटि ओकटि आर्डर्लो चाला चक्कगा इमेजिनेशन्स इस्तू विवरणात्मकंगा विद्यार्थुलु नोट्स रासुकुने पद्धतिलो ई बोधन उंटुंदि। मुख्यंगा मन तेलुगु राष्ट्रालालो पोटी परीक्षलकु इप्पुडु टैम वच्चिंदि। रेप 2021 संवत्सरं अनेक पोटी परीक्षलु सिद्धंगा उन्नायि। मुख्यंगा मन आंध्रप्रदेश तेलंगाणालो एपी मरियु तेलंगाणालो पेद्द एत्तुन रिक्रूट्मेंट्स जरुगुतायि। एपीलो मुख्यंगा पोलीस उद्योगालु कानिस्टेबल एसई उद्योगालु भारी नोटिफिकेशन्स उंटायि। एव्री इयर सुमारु 6500 पोस्टुलकु नोटिफिकेशन उंटुंदनि राष्ट्र होमशाख राष्ट्र मुख्यमंत्री पे जी वीटो डीएससी मेगा डीएससी मेगा डीएससी एव्री इयर डीएससी उद्योग भर्ती चेस्ट वीटो एपीएससी अलग टीसीपीएससी पब्लिक सर्विस कमीशन वीटो आंध्र प्रदेश प्रभुत्व सचिवालय उद्योग తెలంగాణలో మున్సిపాలిటీ ఉద్యోగాలు అలాగే ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకి కరెంట్ అఫేర్స్ జీకే అనేది చాలా నీడ్ అండి। అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని కూడా రేపు 2021 నుంచి ప్లాన్ ఉందండి। వీటన్నిటికీ కూడా ఈ కరెంట్ అఫేర్స్ జీకే చాలా కీలకమైన రోల్, వీటన్నిటిని కూడా చక్కగా మీకు వివరణాత్మకంగా మంచి నోట్స్ రాసే పద్ధతిలో అనేక అంశాలను చర్చించుకుంటూ టాపిక్ వైజ్గా ఇస్తున్నాం। ఇప్పుడు మరో కాన్సెప్ట్ కరెంట్ అఫైర్స్ 2020లో జనవరి నుండి మార్చి వరకు క్రీడాకారులు రిటైర్ అయిన వారు చనిపోయిన వారిని ఒక జాబితాగా తయారు చేశాం। మొత్తం 4 జాబితాలు ఉంటాయి, పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 4। पार्ट वन जनवरी नीचे मारचि, पार्ट टू एप्रि जून, पार्ट थ्री जुलाई सेप्टेंबर, पार्ट फोर अक्टोबर नीचे दिसंबर। इधर चलाना अनकूल चला पद्धति चयी प्ला करंट अफेयर्स 2020 स्पोर्ट्स रिटायर व्यक्त मरी चलने वालों जाबिता पार्ट वन जनवरी నుండి మార్చి వరకు 2020 ఆ ప్రయత్నంలో మొదటగా ఫిలాండర్ దక్షిణాఫ్రికా క్రికెటర్ ఫిలాండర్ దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఫిలాండర్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు జనవరి 24 2020। దక్షిణాఫ్రికాకు ఇంగ్లాండ్ కి మధ్య 4వ టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుండి పూర్తిగా వైదొలుగుతున్నట్టు పేర్కొన్నాడు ఫిలాండర్। దక్షిణాఫ్రికా తరపున 64 టెస్ట్ మ్యాచ్లలో 64 టెస్ట్ మ్యాచ్లు 30 వన్డేలు 7 టీ20లు ఆడాడు। టెస్టులలో 224 వికెట్లు, వన్డేలలో 41 వికెట్లు, టీ20లలో 4 వికెట్లు తీసుకున్నాడు। ఇతడు డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్ తో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ విభాగానికి సేవలు అందించాడు। తన తొలి 7 టెస్టుల్లోనే 51 వికెట్లు తీసుకున్నటువంటి సత్తా చాటాడు।
మొదటి ఏడు టెస్ట్ మ్యాచ్ల్లోనే 51 వికెట్లు తీసుకొని సత్తా చాటాడు. ఫిలాండర్ ఏ దేశానికి చెందినవాడు అడిగితే దక్షిణాఫ్రికా అని చెప్పాలి. భారత మాజీ క్రికెటర్ నాదకర్ని కన్నుమూత అతని పూర్తి పేరు రమేష్ చంద్ర నాదకర్ని జనవరి 17న చనిపోయారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. అతను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. 1955 నుండి 68 కాలంలో ఇండియాకి 41 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఇతను 41 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, 88 వికెట్లు కూడా తీసుకున్నాడు. బ్యాట్స్మెన్గా కూడా ఆయన చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశాడు. 1414 పరుగులు చేశాడు. అలాగే ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 500 వికెట్లు కూడా పడగొట్టాడు. నాదకర్ని పూర్తి పేరు అడిగితే రమేష్ చంద్ర నాదకర్ని జనవరి 17న చనిపోయాడు. అతను భారత్కి 41 టెస్ట్ మ్యాచ్లు ఆడి 88 వికెట్లు తీసుకున్నాడు. 1414 పరుగులు కూడా చేశాడు నాదకర్ని. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 500 వికెట్లు కూడా తీసుకున్నాడు నాదకర్ని. అర్జున్ ముండా, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా ఏఏఐ అసోసియేషన్ ఆఫ్ ఆర్చరీ ఇండియా భారత ఆర్చరీ సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఇతడు కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిగా ప్రెజెంట్ మోడీ ప్రభుత్వంలో ఉన్నారు. జనవరి 18వ తారీఖు నాడు జరిగినటువంటి భారత ఆర్చరీ సంఘం ఎన్నికల్లో తెలంగాణకు చెందిన బీపీ పాపారావు మీద 34-18 తేడాతో గెలుపొందాడు. ప్రస్తుతం భారత ఆర్చరీ సంఘానికి అధ్యక్షుడు అర్జున్ ముండా, సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రోర్కర్, కోశాధికారి రాజేంద్ర సింగ్ తోమర్ వీరంతా కూడా 4 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. గతంలో అర్జున్ ముండా జార్ఖండ్కు 3 సార్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు, గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుత భారత ఆర్చరీ సంఘానికి అధ్యక్షుడు అర్జున్ ముండా జార్ఖండ్ వ్యక్తి. గతంలో జార్ఖండ్కి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుత మోడీ ప్రభుత్వంలో కేంద్ర గిరిజన శాఖ మంత్రిగా ఉన్నారు. జనవరి 18న అతని ఎన్నిక జరిగింది. అతను బీవీ పాపారావు మీద గెలిచారు. 34-18 ఓట్ల తేడాతో గెలుపొందారు. భారత ఆర్చరీ సంఘానికి సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రోర్కర్ మహారాష్ట్ర వ్యక్తి, కోశాధికారి రాజేంద్ర సింగ్ తోమర్ ఉత్తరాఖండ్. వీళ్ళందరూ ఈ పదవిలో 4 సంవత్సరాలు కొనసాగుతారు. ఆంధ్ర రంజీ క్రికెటర్ గా డేవిడ్ పైడికాల్వ విజయ్ కుమార్ 33 ఏళ్ళ ఈ పేస్ బౌలర్ ఆటకు వీడ్కోలు ఇచ్చాడు. ఇతను అంతర్జాతీయ మ్యాచ్లు ఏమి ఆడలేదు, ఓన్లీ రంజీ మ్యాచ్లు దేశీ తరపున ఆడాడు. ఆయన 2020 జనవరి 14న ఆటకు వీడ్కోలు ఇచ్చాడు. తొలిసారిగా 2006 బరోడాతో ఆడాడు. మొత్తం కెరియర్లో 71 రంజీ మ్యాచ్ల ద్వారా 241 వికెట్లు తీసుకున్నాడు. ఆంధ్ర తరపున అత్యధిక రంజీ వికెట్లు తీసుకున్న షాహుద్దీన్ 242 వికెట్ల రికార్డును ఇతను అధిగమించాడు. అదే ఇతను గొప్పతనం. మరి ఇతన్ని ఆ సహచరులందరూ కూడా గౌరవప్రదంగా వీడ్కోలు ఇచ్చారు. 2 మంచి బిట్లు ఉంటాయి. ఆంధ్ర తరపున అత్యధిక రంజీ వికెట్ తీసుకున్న బౌలర్ ఎవడు అంటే డేవిడ్ పైడిపాల విజయ్ కుమార్ 248 వికెట్లు. రెండో స్థానంలో షాబుద్దీన్, గుర్తుపెట్టుకోవాలి. ఇక సునీత లాక్రా
ప్లేయర్ గత కొంతకాలం మోకాల్ నొప్పితో బాధపడుతున్న ఈమె 2020 జనవరి 2న తన హాకీ ఆటకు వీడ్కోలు ఇచ్చింది 28 సంవత్సరాల సునీత లాక్రా ఒరిస్సా అమ్మాయి ఈమె 2008 జాతీయ జట్టులో ప్రవేశించింది 139 మ్యాచ్లు ఆడిన ఈమె భారత్ కు ఆసియా ఛాంపియన్షిప్ లో 2018 లో రన్నర్ అప్ నిలవడంలో పాత్ర పోషించింది కొంతకాలం భారత హాకీ జట్టుకు కెప్టెన్ గా కూడా ఉంది లాక్రా 2014 లో ఆసియా క్రీడల్లో భారతదేశం కాంస్య పతకం గెలుచుకోవడంలో కూడా సభ్యురాలుగా ఉంది ఎగ్జామ్ పాయింట్ లో సునీత లాక్రా గురించి చూద్దాం సునీత లాక్రా ఒరిస్సాకు చెందిన హాకీ ఉమెన్ ప్లేయర్ 28 ఏళ్ల వనిత 2020 జనవరి 2న ఆటకు వీడ్కోలు ఇచ్చింది ఆమె 2008 లో ఇండియన్ మహిళా హాకీ టీమ్ లో ప్రవేశించింది 139 మ్యాచ్లు ఆడింది ఇండియాకి కెప్టెన్ గా కూడా సేవలు అందించింది ముఖ్యంగా కెప్టెన్ గా 2018 లో ఇండియా ఆసియా ఛాంపియన్షిప్ ట్రోఫీలో రన్నర్ అప్ గా నిలపడంలో పాత్ర పోషించింది అలాగే 2014 ఏషియన్ గేమ్స్ లో భారత మహిళా హాకీ జట్టు కాంస్య పతకం గెలుచుకుంది అందులో ఒక సభ్యురాలు ఎవరంటే సునీత లాక్రా అది గుర్తుపెట్టుకోవాలి ఇర్ఫాన్ పఠాను బాగా పేరున్నటువంటి క్రికెటర్ ఇర్ఫాన్ పఠాను ఇతను గుజరాత్ వాడు ఇర్ఫాన్ పఠాను జనవరి 4న అన్ని రకాల క్రికెట్లకు వీడ్కోలు ఇస్తున్నానని ఈ 35 ఏళ్ల క్రికెటర్ చెప్పాడు 2003 సంవత్సరంలో ఆస్ట్రేలియాతో ఆడిలేడ్ టెస్టులో తన కెరియర్ ప్రారంభించాడు 2012 అంతర్జాతీయ క్రికెట్ ముగిసింది ఆయన 2019 జమ్మూ కాశ్మీర్ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ లో కూడా పాల్గొన్నాడు భారత జట్టు 2007 సంవత్సరం మొదటి టీ20 వరల్డ్ కప్ ను గెలుచుకున్నప్పుడు అందులో చాలా కీలకమైన పాత్ర పోషించాడు ఇతనే ఇర్ఫాన్ పఠాన్ ఫైనల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ టీ20 తొలి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా ఇర్ఫాన్ పఠాన్ కి లభించింది ఇంకో మాట ఇండియా నుండి ఇద్దరు ప్లేయర్స్ మాత్రమే టెస్టులలో హ్యాట్రిక్ సాధించారు ఒకరు హర్భజన్ సింగ్ 2001 సంవత్సరం ఆస్ట్రేలియా మీద సాధిస్తే రెండో వాడు ఎవరంటే ఇర్ఫాన్ పఠాన్ టెస్టులలో హ్యాట్రిక్ సాధించిన రెండో భారతీయుడు అలాగే ఇంకోటి టెస్టులలో విదేశాల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయుడు ఇర్ఫాన్ పఠాన్ 2004 సంవత్సరం పాకిస్తాన్ లో కరాచీ మీద సాధించాడు ఇతను ఓవరాల్ కెరియర్ తీసుకుంటే 29 టెస్టులు ఆడాడు 11 వందల ఐదు పరుగులు చేశాడు 29 టెస్ట్ మ్యాచ్లు ఆడి 11 వందల ఐదు పరుగులు చేశాడు 31.57 సగటు ఉంది బౌలింగ్ ఎకానమీ 3.28 ఉంది వన్డేలో కూడా 120 మ్యాచ్లు ఆడాడు 1544 పరుగులు చేశాడు అలాగే 23.38 సగటు ఉంది 5.26 బౌలింగ్ ఎకానమీ ఉంది టీ20లో 24 మ్యాచ్లు కూడా ఆడాడు 172 పరుగులు కూడా చేశాడు ఇర్ఫాన్ పఠాన్ ప్రజ్ఞాన్ ఓజా ఒరిస్సా ఆటగాడు హైదరాబాద్ రంజీకి ఆడేవాడు టీమిండియాలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గా బాగా పరుగుబడిగా బాగా పరిచయం ఉన్న ఆటగాడుగా పేరు తెచ్చుకున్నాడు అంతర్జాతీయ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు వీడ్కోలు ఈ ఫిబ్రవరి 21న ప్రకటించాడు 2008 అంతర్జాతీయ క్రికెట్ లో ప్రవేశించాడు ప్రజ్ఞాన్ ఓజా ఇండియా తరఫున 24 టెస్ట్ మ్యాచ్లో 133 వికెట్లు 18 వన్డేల్లో 221 వికెట్లు 6 టీ20లో 10 వికెట్లు తీసుకున్నాడు చివరిసారిగా 2013 వెస్టిండీస్ తో టెస్ట్ ఆడాడు ఇతడు ఐపీఎల్ లో దక్కన్ చార్జర్స్ కి ముంబై ఇండియన్స్ కి కూడా పాల్గొన్నాడు
పాల్గొన్నాడు ఎవరు ప్రజ్ఞాన్ ఓజా ఒరిస్సాకు చెందినవాడు హైదరాబాద్ రంజీ తరపున ఆడేవాడు అలాగే మరొక అంతర్జాతీయ టెన్నిస్ తార మారియా షరాపోవా ఆటతో తన అందంతో ప్రీతంగా జనాలను ఆకర్షించినటువంటి మాజీ వరల్డ్ నంబర్ 1 మారియా షరాపోవా ఫిబ్రవరి 26న టెన్నిస్ కి వీడ్కోలు ఇచ్చింది 32 ఏళ్ళ ఈ అమ్మాయి 5 సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించింది నాలుగు గ్రాండ్ స్లామ్లను అంటే ఆస్ట్రేలియా ఫ్రెంచ్ వింబుల్డన్ యుఎస్ ని నాలుగు గెలుచుకున్న అతి కొద్ది మందిలో ఈమె ఒకరు ముఖ్యంగా 2016 ఆస్ట్రేలియా ఓపెన్ లో ఆమె డోపింగ్ టెస్ట్ లో పట్టుబడింది కొంతకాలం నిషేధానికి కూడా గురైంది తిరిగి ఆటలో ప్రవేశించిన మునుపటి పూర్వ వైపు సాధించలేదు అందువలన ఆటలో తరచుగా గాయాలకు గురవడంతో ఆమె ఆటకు వీడ్కోలిచ్చింది సోవియట్ యూనియన్ లో పుట్టింది తల్లిదండ్రులతో పాటుగా అమెరికాకు వచ్చి స్థిరపడిపోయింది అన్నిటికంటే మేజర్ గా 11 సంవత్సరాల పాటు ప్రపంచంలోనే అత్యధిక సంపన్న క్రీడాకారిణిగా ఫోర్స్ పత్రిక జాబితాలో చోటు పొందింది మారియా షరాపోవా 5 గ్రాండ్ స్లాములు గెలుచుకుంది 2004 వింబుల్డన్ 2006 యుఎస్ ఓపెన్ అలాగే 2008వ సంవత్సరం ఆస్ట్రేలియా ఓపెన్ 2012 ఫ్రెంచ్ ఓపెన్ 2014 ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకుంది తన కెరీర్ లో మొత్తం 36 సింగిల్స్ గెలుచుకుంది ప్రొఫెషనల్ గా 2001 లో మారింది అంతర్జాతీయంగా నంబర్ 1 ర్యాంక్ 2005 ఆగస్టు 22న కొనసాగింది అన్నిటికంటే మేజర్ గా 21 వారాల పాటు అంతర్జాతీయంగా నంబర్ 1 ర్యాంక్ లో మారియా షరాపోవా ఉంది మారియా షరాపోవా ఏ దేశానికి చెందినంటే రష్యా చెప్పండి ఆమె టెన్నిస్ తార 5 గ్రాండ్ స్లామ్ గెలుచుకుంది డూప్లిసిస్ డూప్లిసిస్ చెన్నై సూపర్ కింగ్ తరపున ఆడే డూప్లిసిస్ దక్షిణాఫ్రికా క్రికెటర్ కెప్టెన్ గా టెస్టులకు టీ20లకు రాజీనామా చేశాడు ఇతని తర్వాత ఇప్పుడు టెస్టులు ఓడిఐలకు టీ20లకు కెప్టెన్ ఎవరంటే క్వింటన్ డికాక్ దక్షిణాఫ్రికాకి ఇతను టెస్టులకు టీ20లకు రాజీనామా చేశాడు పూర్తిగా బ్యాటింగ్ కే ప్రాధాన్యత ఇవ్వాలి రెండిటికి నాయకత్వం వహించలేను కొత్త తరానికి నాయకత్వం వహించాలనే ఉద్దేశంతో టెస్టులకు టీ20లకు కెప్టెన్ గా రాజీనామా చేశాడు ఇప్పుడు ప్రజెంట్ మంచిబిట్టు టెస్టులకు ఓడిఐలకు టీ20లకు దక్షిణాఫ్రికాకి కెప్టెన్ ఎవడు అంటే కెంటన్ డికాక్ గుర్తుపెట్టుకోవాలి క్రికెట్ లో మిస్టర్ 360 గా పిలిచేవాడు డివిలియర్స్ తర్వాత కెప్టెన్ బాధ్యతలు తీసుకున్నాడు డూప్లిసిస్ తీసుకున్నాడు ఆసియా బ్యాట్మింటన్ నుండి భారతదేశం తప్పుకుంది ఇదో కాన్సెప్ట్ ఇది మీకు కరోనా కాన్సెప్ట్ దగ్గర కరోనా మూమెంట్ లో క్రీడలు దగ్గర మీకు యాడ్ చేస్తాను అమెరికన్ టెన్నిస్ స్టార్ స్పేసెస్ ను 22 నెలల పాటు నిషేధానికి విధించారు అమెరికన్ మహిళల డబుల్స్ ప్లేయర్ అబిగేల్ స్పేయర్స్ 22 నెలల పాటు నిషేధించారు ఎందుకు నిషేధిత ఉత్ప్రేరకాలను వాడి డోపింగ్ పరీక్షలలో ఆమె దొరికిపోయింది ఆ నిషేధిత ఉత్ప్రేరకాలు ఏవంటే ప్రొస్టోరోన్ టెస్టోసిరన్ అనే డోపింగ్ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడింది
ఆ ఫలితంగా ఆమె 2019 నవంబర్ 7 నుండి నిషేధం విధించారు. ఆమె 2021 సెప్టెంబర్ 6 వరకు ఈ నిషేధనకు గురైంది. 22 నెలల పాటు నిషేధనకు గురైంది. మీకు ఎగ్జామ్ పాయింట్ లో అబిగేయల్ సియర్సన్ ఈ ఆట లో ప్రావీణ్యురాలు అంటే టెన్నిస్ అని చెప్పండి. ఆమె అమెరికాకు చెందింది. 22 నెలల పాటు నిషేధానికి గురైంది. నిషేధిత ఉత్ప్రేరకాలైనటువంటి ప్రిస్టోరిన్ టెస్టోసిరాన్ అనే ఉత్ప్రేరకాలను ఆమె వాడినందుకు ఈ నిషేధం గురైంది. అది బాగా గుర్తుపెట్టుకో. ఆమె కెరియర్ లో 21 డబుల్స్ గెలుచుకుంది. ఓవరాల్ గా డబుల్స్ టైటిల్స్ లో ఆమెకు చాలా మంచి ప్రావీణ్యం ఉంది. బరోడా క్రికెటర్ అతుల్ బదాడే క్రికెట్ కోచ్, బరోడా క్రికెట్ జట్టు కోచ్ అతుల్ బదాడేని సస్పెండ్ చేశారు. ఎందుకంటే తాను కోచ్ గా వ్యవహరిస్తున్న టీం క్రికెటర్లతో అతుల్ అసభ్యకరంగా ప్రవర్తించాడని మార్చ్ 21న అతని సస్పెన్షన్ చేశారు. క్రికెట్ అనేది ఒక జెంటిల్మెన్ ఆట. కోచ్ అనేవాడు ఆ జట్టుకి చాలా కీలకమైన పాత్రధారి. ఆటగాడు తప్పు చేయొచ్చు, సరిగ్గా ఆడకపోవచ్చు, కోచ్ మందలించాలి, సరిక్రమం చేయాలి. అసభ్యంగా మనసుకు బాధ కలిగి మాట్లాడితే అది తప్పు. బీసీసీఐకి ఆటగాడు ఫిర్యాదు చేయొచ్చు. వెంటనే అతుల్ బదాడేని సస్పెండ్ చేయడం జరిగింది. 53 ఏళ్ళని అతుల్ బదాడే భారత్ తరఫున 1994లో 13 వన్డేలు ఆడి 158 పరుగులు కూడా చేశాడు అతుల్ బదాడే. అతుల్ బదాడే అంటే ఒక క్రికెటర్ అని చెప్పండి. గతంలో ఇతను ఏ క్రికెట్ జట్టుకు కోచ్ గా పనిచేశాడంటే బరోడా జట్టుకు. వాసిం జాఫర్ ఇతను మంచి పేరు పొందిన భారతీయ క్రికెటర్. వాసిం జాఫర్ దేశవాళీ క్రికెట్ లో అత్యంత ప్రసిద్ధిన ఆటగాడు. వాసిం జాఫర్ అన్ని రకాల క్రికెట్లకి మార్చ్ 7వ తారీఖున రిటైర్మెంట్ ఇచ్చాడు. 42 ఏళ్ళ వయసు వాడు వాసిం జాఫర్. రంజీలలో అత్యధిక మ్యాచ్లు ఇతనే ఆడాడు, 156. అత్యధిక పరుగులు 12,038 పరుగులు ఇతనే చేశాడు. అత్యధిక సెంచరీ 40 ఇతనివే. అత్యధిక క్యాచ్లు 200 ఇతనే చేశాడు. అన్ని 4 రికార్డు ఇతని పేరు మీద ఉంది. ఎక్కువ రంజీ మ్యాచ్లు 156, ఎక్కువ పరుగులు 12,038 పరుగులు ఇతని పేరు మీద ఉంది, ఎక్కువ సెంచరీలు 40 ఇతని పేరు మీద ఉంది, అత్యధిక క్యాచ్లు పట్టిన వాడు ఇతనే, 200 క్యాచ్లు పట్టాడు. ముఖ్యంగా అత్యధిక ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు పరుగులు చేసిన భారత ఆటగాడు వాసిం జాఫర్. 19,410 పరుగులు చేసి అత్యధిక పరుగులు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో చేసిన భారతీయులలో 5వ వాడుగా పొందాడు. భారత్ తరఫున 31 టెస్ట్ మ్యాచ్లు ఆడి సుమారు 2,000 పరుగులు అంటే 1,944 పరుగులు కూడా చేశాడు. అందులో వెస్టిండీస్లో, పాకిస్తాన్లో 2 డబుల్ సెంచరీలు ఆయన ప్రదర్శనకు గొప్ప ఉదాహరణ. అంతేకాదండి, ఇరానీ ట్రాఫీలో 2,000 పరుగులు చేసిన మొదటి ఆటగాడు, ఇరానీ ట్రాఫీలలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా వాసిం జాఫర్. ప్రస్తుతం వాసిం జాఫర్ కింగ్స్ 11 పంజాబ్ జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా కొనసాగుతున్నాడు. అది గుర్తు